విద్యా క్యాలెండర్ గాడి తప్పింది ఎక్కడ రామోజీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెట్స్ కౌన్సిలింగ్ సెంట్రల్ వర్సిటీల ప్రవేశాలు అప్పుడే అని మర్చిపోయారా జీఆర్ఎఫ్ చేరికలు పూర్తయ్యాకే ఆర్ సెట్ కౌన్సిలింగ్ చేపట్టాలని కూడా తెలియదా సజావుగా జరుగుతున్న ప్రక్రియపై ఈ విష ప్రచారం ఎందుకు విద్యారంగంలో సంస్కరణలు కనిపించడం లేదా అన్నటువంటి వార్తని రాశారు లేకపోతే భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల ప్రాచీన సంప్రదాయాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనవి భారత్లో ఉన్నాయి అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల ఇక్కడ విజయవంతమైన పరిష్కారం ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించుకోవచ్చు అంటూ జీ ట్వంటీ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల సమావేశంలో ప్రధాని మోడీ ఉపన్యాసాన్ని హైలైట్ చేశారు పోతే ఎనభై శాతం సబ్సిడీపై విత్తనాలు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు జిల్లాలో వరి విత్తనాలు రాయలసీమలో అపరాలు చిర చిరుధాన్యాలు జోరుగా పంపిణీ తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే ఇదే మీ ఇదే మీ మాయరోగం అంటూ మంచి పథకంపై మాయదారి రాతులు ఆరోగ్యశ్రీ కష్టాలు ఉందంటూ రామోజీ అసత్య ప్రజ కథనం ప్రభు ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తుంటే నిందల రామోజీ ఇష్టుడు బాబు హయాంలోనే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఒక వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లు ఏడు వందల నలభై ఎనిమిది నెట్వర్క్ ఆసుపత్రులతో మంత్రంగా పథకం నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరు వందల ముప్పై ఒక్క కోట్ల బకాయిలు రోజుకు పదిహేను వందల డెబ్బై మందికి మాత్రమే చికిత్స వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి తిరిగి జవసత్వాలు ప్రొసీజర్లు మూడు వేల రెండు వందల యాభై ఏడుకు నెట్వర్క్ ఆసుపత్రులు రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పెంపు పక్క రాష్ట్రాలలోని ఆసుపత్రులు చికిత్సలు రోజుకు మూడు వేల మూడు వందల మందికి వైద్య సేవలు బాబు పెట్టిన బకాయిలు ఆసుపత్రికి చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమలుకు నీతి ఆయోగ్ ప్రశంసలు ఇవన్నీ దాచిపెట్టి తప్పుడు లెక్కలతో ఈనాడు అసత్య కథనం అంటూ రాసుకొచ్చారు అయితే ఇందులో సాక్షి ఎంత కవర్ చేసుకొచ్చినా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులే అతి ముఖ్యం డాక్టర్లు బిల్లులు లేట్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ అవసరమైనా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇన్పేషెంట్లుగా చేర్చుకోకుండా చాలా ఆసుపత్రులు జరుగుతుంది జగన్ అంటే అభిమానం ఉన్న ఆసుపత్రిలో పాజిటివ్గా చేస్తున్నారు కానీ జగన్ అంటే ద్వేషిస్తున్నటువంటి ఆసుపత్రులు లేదా బాబు అంటే అభిమానం ఉన్నటువంటి ఆసుపత్రుల్లో దెబ్బతీస్తున్నారు ఆరోగ్యశ్రీలో ఎందుకు అంటే వాళ్ళు కారణం ఏం చెప్తున్నారంటే మూడు నెలల బిల్లులు ఆరు నెలలకు వస్తున్నాయి ఇదివరకు మూడు నెలలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆరు నెలలకు ఇస్తున్నారు పైగా ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుందని ప్రత్యేకించి వచ్చిన పేదవాడికి చెప్పి మరీ తిప్పి పంపుతున్నటువంటి సంఘటనలు చాలా ఉంటున్నాయి చెక్ చేసుకోవాల్సింది సాక్షిని తప్పించి ఈనాడు కాదు ఈ విషయంలో ఈనాడు రాతకి పబ్లిక్లో నిజంగానే కరెక్ట్ అన్నటువంటి ఫీలింగే ఉంది ప్రభుత్వం క్రాక్ చేసుకోవాల్సింది ఇకపోతే ఉన్నత విద్యపై ఉన్మాద ప్రా